పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి. ఆర్థిక పరమైన నేరాల ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నుంచి సస్పెన్షన్స్ కు గురైన వాకాటి నారాయణ రెడ్డి మండలి చైర్మన్ చక్రపాణి సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థిక మాద్యం నేపథ్యంలో రుణాల చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని వాకాటి అన్నారు. రుణాలను రీస్ట్రక్చర్ చేసే ఆలోచనలో ఉన్నామని, త్వరలోనే కడిగిన ముత్యంలో తిరిగి బయటకు వస్తానని వాకాటి ధీమా వ్యక్తం చేశారు. సిబిఐ అనే సంస్థ మన భారతదేశంలోనే అత్యంతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి దర్యాప్తు సంస్థ. మాకు ఆ సంస్థ మీద గౌరవం ఉంది. మా మీద ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ బ్యాంకు డబ్బు తీసుకున్నారు, సకాలంలో చెల్లించలేదు, తర్వాత వాటి యొక్క విలువలు పెరిగిపోయాయి, వాళ్ళ యొక్క విలువలు ఎక్కువగా ఉన్నాయి ఇచ్చారు, ఇప్పుడు అవి తక్కువగా ఉన్నాయి అని చెప్పని మా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఏది ఏమైనా కడిగినటువంటి ముత్యంలాగా దర్యాప్తు అయిపోయిన తర్వాత కడిగినటువంటి ముత్యంలాగా బయటికి వచ్చి ఆ రోజున మళ్ళా ఆయనతో కలిసి పనిచేస్తూ ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇవ్వమని చెప్పని నేను ప్రజలను కూడా కోరుకుంటాను.